నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య రాకుండా రెండు ట్రాక్టర్లను ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ. జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్కార్ పచ్చదనం, స్వచ్ఛదనంలో కామారెడ్డి మున్సిపల్ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉండాలని. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నానని, అందరూ కలిసిరండి, కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని పిలుపునిచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీలో నూతన రెండు ట్రాక్టర్లతో శానిటేషన్ బాగా చేయాలా, ఇక్కడ ఇప్పుడు దోమలు కానీ ఏం కావాలా, వర్షాకాలంలో రోగాలు బాగా వస్తున్నాయి, రోగాలను కంట్రోల్ చేయాలంటే శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో రెండు కొత్త ట్రాక్టర్లు ఎంపీ సురేష్ షట్కర్ గారితో ఒక నాతోని ప్రారంభం చేసిన మున్సిపాలిటీ కమిషన్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు కొన్ని మంచి డెవలప్మెంట్స్ అయినాయి. ఒకటి అమృత్ స్కీమ్, 93 crores స్కీమ్ ఇది. ఇది కామారెడ్డికు సంబంధించింది. ఎక్కడెక్కడ అప్పుడు గోదావరి జలాల వాటర్స్ పైప్ లైన్స్ లేని చోట, కొన్ని చోట వాటర్ రాని చోట కొత్త ట్యాంక్స్ అవన్నీ సర్వే జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళు కూడా నాకు ఈ వీక్లోనే పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ ప్రజెంటేషన్ నేను చూసాక అఫీషియల్ సెక్రటరీతో ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేశాను మున్సిపాలిటీలో, అండ్ ఒకవేళ సిటిజన్స్ కూడా ఇష్టం చేసి ఆ పవర్ ప్రజెంటేషన్ చూపించండి. చూపించిన తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కడన్నా మార్పులు చేర్పులు కొన్ని ఏరియా మర్చిపోతే లో లైన్ కానీ అలాంటిది అలా ఇంక్లూడ్ చేసి